తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముత్తుకూరులోని అదాని పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుని తీరా గెలిచాక దాని ఊసే పట్టించుకోవడం లేదని కృష్ణపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో నెల్లూరులోని సీఐటియూ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కంటైనర్ టెర్మినల్ ఏమైందంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీఐటియూ జిల్లా అధ్యక్షుడు టీవీఎన్ ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంకయ్య, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం రాజా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని కృష్ణపట్నం పోర్టు, అదాని కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసింది అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు అది ఒక చర్చనీయాంశంగా అయ్యింది. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పేసి అనేది ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది. దానికి కొనసాగింపుగా ఏదైనా అటువంటి చర్యలు ఏదైనా చేపడతారనుకుంటే చర్యలు చేపట్టకపోగా గత 3 రోజుల నుంచి కంటైనర్ని దించేటటువంటి ఆ క్వే క్రేన్స్ అంటారు, ఆ క్రేన్స్ని దానికి ఉండేటటువంటి ఎక్విప్మెంట్ని తీసేసి అదే ఎక్విప్మెంట్కి గ్రాప్ అంటారంటే ఒక బకెట్ లాంటిది తీసేసి దాంట్లో నుంచి బొగ్గుని అన్లోడ్ చేసే ప్రక్రియ కిందకి దాన్ని మార్చేశారు. అంటే ప్రభుత్వం యొక్క కళ్ళు గప్పి వీళ్ళు క్రేన్స్ని అట్లే చూపిస్తూ దాన్ని బొగ్గుని అన్లోడ్ చేసే పాయింట్గా తిరిగి మార్చేశారు. దీన్ని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా దానికి సమాధానం చెప్పాలి. ఏదైతే కంటైనర్ టెర్మినల్ని మేము నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు పొంది దాన్ని కాదని ఈరోజు బొగ్గుని అన్లోడ్ చేసే స్థితిగా కృష్ణపట్నం పోర్టుని మార్చేశారు. దీనికి ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలని చెప్పేసి సిఐటియుగా మేము కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఏదో అక్కడ క్రిస్ సిటీ ఒక ట్రాప్ అవుతా ఉంది, ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఉంది, జరుగుతూ ఉంది. క్రిస్ సిటీ రావాలంటే ప్రధానమైనటువంటిది కంటైనర్ టెర్మినల్ ఉంటే వస్తుంది. కంటైనర్ టెర్మినల్ లేకపోతే ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చేదానికి కానీ ఎగుమతులు దిగుమతులకు కానీ అటువంటి వచ్చే అవకాశం లేదు. అందుకనే నేను ఈ సందర్భంగా నిన్న కేంద్ర మంత్రిమండలి నిర్ణయాల్లో కానీ తర్వాత రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాల్లో కానీ క్రిస్సిటీకి సంబంధించిన నిధులు కేటాయింపులు కానీ అనుమతులు కానీ ఇటువంటిది ఎక్కడ చర్చ నడవలా. అంటే ఏమని దాని అర్థం, క్రిస్ సిటీ వచ్చేదానికి అవకాశం లేదన్నట్టుగా 2 రోజులు ఓరవకల్లు, కర్నూలు జిల్లాలోనూ కడప జిల్లాలోనూ వాటికి సంబంధించి 2000 కోట్లు 2500 కోట్లు నిధులు మంజూరు చేస్తాను, మీరు పనులు ప్రారంభించండి అని వచ్చింది తప్ప క్రిస్ సిటీకి సంబంధించిన నిధులు కేటాయింపులు, దాని పనులు వీటికి సంబంధించి రాలా. కాబట్టి కంటైనర్ టెర్మినల్లో మన నెల్లూరు జిల్లా అభివృద్ధికి సంబంధించి వెనక పట్టుబడేదానికి కంటైనర్ టెర్మినల్ మూసివేత అనేది దోహదపడతా ఉంది. ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులందరూ కదిలి దాని యొక్క స్థితిగతుల మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏమైనా నేను తీసుకొచ్చి దాన్ని నిర్వహిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు దాని మీద చర్యలకు సంబంధించి ఏదో నేను అసెంబ్లీలో మాట్లాడేశాను అయిపోయిందన్నట్టుగా భావిస్తున్నారేమో, కాదు, కంటైనర్ టెర్మినల్ని మళ్ళీ తిరిగి ప్రారంభించేదానికి మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ లేటెస్ట్గా జరిగిన డెవలప్మెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గోగుల శ్రీనివాసులు, సిఐటియు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ కార్యదర్శి. 1000 ఎకరాల్లో కృష్ణపట్నం పోర్టు నిర్మాణం అయి ఉంది. రైతులు, మత్స్యకారులు, ప్రజలు ఈ ప్రాంతంలో పోర్టు వస్తే మా జీవితాలు మెరుగుపడతాయి, మాకు ఉపాధి చిక్కద్దు అనేటువంటి ఒక ఆశతో కృష్ణపట్నం పోర్టుకు ఆ రోజు తమ భూములన్నింటినీ అప్పచెప్పారు. తీరా నవయుగ కంపెనీ నుంచి ఆదానికి పోర్టు పోయిన తర్వాత ఈ పోర్టుని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి అడుగులు కృష్ణపట్నం పోర్టు యాజమాని ఆదాని యాజమాన్యం చేస్తాము. దాంట్లో భాగంగానే తన సొంత పోర్టులకి ఇక్కడ ఉండేటువంటి కంటైనర్ల మొత్తాన్ని అక్కడికి తరలించుకుపోతున్నాడు. ఆదాయం అంతా ఆయన సొంత పోర్టులో వ్యవహరించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కేవలం బొగ్గు నిల్వల్ని ఉంచడానికి మాత్రమే ఒక డెస్ట్ పోర్టుగా ఈ కృష్ణపట్నం పోర్టుని ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా ప్రకటనలు ఇచ్చారు. నేను ప్రత్యక్షంగా కార్యాచరణలోకి వస్తాను, కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలికుండా చూస్తానని చెప్పారు.
చెప్పేటి మాటలు ప్రజాప్రతినిధులుగా మీరు చెప్పేటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి, కృష్ణపట్నం పోర్టులో జరిగేటువంటి చర్యలు ఇంకొక రకంగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఉండేటువంటి దాన్ని స్ట్రక్చర్ని తీసేసి క్రాప్ అనేటువంటి ఏదైతే బొగ్గు నిల్వలు ఉన్నాయో వాటిని తీసుకొని పక్కన వేసేటువంటి వాటిని తీసుకొని వచ్చి పెట్టేశారు. కంటైనర్లను తీసుకొని పోయి ఇంకో దగ్గర పెట్టేటువంటి స్ట్రక్చర్ అంటారు, వాటిలన్నింటిని కూడా తీసేశారు. కాబట్టి ఇక్కడ ఇంకా కంటైనర్లు రావు అనేటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా యాజమాన్యం తన చర్యల ద్వారా నిరూపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మేము ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం, ఇది మీరు ఏదైతే హామీ ఇచ్చారో అసెంబ్లీలో మాట్లాడారో, ఎందుకంటే కూటమిలో మీరు అందరూ భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం, మీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ నుంచి మంత్రులుగా ఉన్నారు. కాబట్టి కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కొనసాగించడానికి మీరు ప్రత్యక్ష కార్యాచరణలోకి రండి, మాటలు వద్దు, నేను అసెంబ్లీలో మాట్లాడాను కాబట్టి కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి పోదు అని చెప్పి మీరు చెప్పడం కాదు. ఇప్పటికే అక్కడ చేరేటువంటి చర్యలు, ఇంకా ఇక్కడ కంటైనర్ టెర్మినల్ ఉండదు, కంటైనర్లు జరగవు అని చెప్పి రవాణా జరగవు అనేటువంటిది అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు నేరుగా ప్రత్యక్ష కార్యాచరణలోకి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ స్టీల్ని ఆడ నిర్మించుకోవడంలో తమ వాళ్ళు రాజీనామాలు సైతం సిద్ధపడ్డారు. కాబట్టి కృష్ణపట్నం పోర్ట్ అనేది కేవలం నెల్లూరు నగరానికో ముత్తుకూరుకో సంబంధించింది కాదు, ఈ రాష్ట్రానికి ఒక తలమానికం కృష్ణపట్నం పోర్ట్. కాబట్టి ఈ కృష్ణపట్నం పోర్టుని కాపాడాలనే బాధ్యత ప్రజల మీద, రాజకీయ పార్టీల మీద, అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి వారి మీద ఎక్కువగా ఉంది, ఎమ్మెల్యేగా మీ మీద ఎక్కువగా ఉంది. ఆ రోజు సారా వ్యతిరేక ఉద్యమంలో జిల్లా కన్వీనర్గా వ్యవహరించి సారా ఉద్యమాన్ని నడిపినటువంటి అనుభవం ఉందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు, మంచిది. కాబట్టి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ కూడా పోకుండా ఈ ఉద్యమాన్ని కూడా మీరు కూడా రావాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా దీన్ని నడపాలని అవసరమైతే కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఇక్కడ కొనసాగించడానికి అవసరమైతే ఎమ్మెల్యే గారు తన రాజీనామా చేసైనా సరే ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కృష్ణపట్నం పోర్ట్ నిర్వీర్యం అయిపోతే ఇది కేవలం ఒక డస్ట్ పోర్టుగా మాత్రమే మిగులుతుంది, డస్ట్ పోర్ట్ వల్ల పర్యావరణం దెబ్బతింటది, చుట్టుపక్కల గ్రామాలన్నీ నష్టపోతాయి, ఉపాధి పోతూ ఉంది. ఇప్పటికే 10,000 మంది దీనివల్ల టెర్మినల్ పోవడం వల్ల, కంటైనర్ టెర్మినల్ పోవడం వల్ల 10,000 మంది తమ ఉపాధిని కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. కాబట్టి జిల్లాకి తలమానకమైనటువంటి కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని కాపాడుకుందాం, ఉద్యమిద్దాం, దీనికి అన్ని పక్షాలు కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యక్ష కార్యాచరణకి దిగిరావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిఐటీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.